తెలుగు నేలకు వందనం, తెలుగు జాతికి అభివందనం. ఈ సంవత్సరం మే 28 కి ఓ ప్రత్యేకత ఉంది. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న అన్ని చోట్ల ఈ ఒక వేడుకల్ని సంవత్సరం పాటు ఎంతో ప్రేమతో ఎంతో ఘనంగా మీరంతా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సంవత్సరం పొడవునా జరిగే ఈ ఉత్సవాల్లో వేడుకల్లో మేము మా కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొంచుకుంటామని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. తెలుగు నేలకు వందనం, తెలుగు జాతికి అభివందనం. ఈ సంవత్సరం మే 28 కి ఓ ప్రత్యేకత ఉంది. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న అన్ని చోట్ల ఈ ఒక వేడుకల్ని సంవత్సరం పాటు ఎంతో ప్రేమతో ఎంతో ఘనంగా మీరంతా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సంవత్సరం పొడవునా జరిగే ఈ ఉత్సవాల్లో వేడుకల్లో మేము మా కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొంచుకుంటామని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. తెలుగు నేలకు వందనం, తెలుగు జాతికి అభివందనం. ఈ సంవత్సరం మే 28 కి ఓ ప్రత్యేకత ఉంది. మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి శత జయంతి సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న అన్ని చోట్ల ఈ ఒక వేడుకల్ని సంవత్సరం పాటు ఎంతో ప్రేమతో ఎంతో ఘనంగా మీరంతా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సంవత్సరం పొడవునా జరిగే ఈ ఉత్సవాల్లో వేడుకల్లో మేము మా కుటుంబ సభ్యులందరం కూడా పాల్గొంచుకుంటామని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ.